కాంగ్రెస్ నాయకులు సీనియర్ నాయకులు సైదగర్ మీరు వింటా ఉన్నారు అసలు ఎక్కడి నుంచి మొదలెట్టాం ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా మీరు కాంగ్రెస్ నాయకులు మీతో పాటు ఉన్నటువంటి మీ మీ కాంగ్రెస్ సీనియర్ నేత స్వర్గస్థులైనప్పటికీ కూడా ఇప్పటికీ మనం తలుచుకుంటా ఉన్నాం రాజన్న రాజన్న అంటూ ఆయన ఆయన వ్యక్తిత్వమే జగన్మోహన్ రెడ్డిలో ఉంది అనేటువంటి మాట వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ప్రజలంతా నమ్మారు ఏపీ అంతా కానీ ఇవాళ అదే విషయం తప్పుదారి పట్టిందా అనేటువంటి విషయాన్నే ఇవాళ విజయమ్మ గారికి ఇచ్చినటువంటి నోటీసులే కావచ్చు లేదంటే ఇటు శర్మిల గారికి ఇచ్చినటువంటి విధానమే కావచ్చు దీన్ని ఎలా చూడాలి ఎలా చూస్తున్నారు మీరు అవినాష్ గారు మీకు కానటువంటి పెద్దలు బీజేపీ నాయకులు అన్న ఆడి విల్సన్ గారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సోదరుడు అలాగే వైసీపీ నాయకులు సోదరుడు లక్ష్మణ్ గారు అలాగే మన పొలిటికల్ ఎన్నికలు ముద్దులు పెట్టారు ఈరోజు ఉప్పాల సుబ్బారావు గారు అంతే సత్యం గారు జయరామ్ గారు అలాగే వీక్షకులందరూ కూడా నమస్కారం ప్రధానంగా అవినాష్ గారు వినిపిస్తుందా వాయిస్ వస్తుంది వస్తుంది మీరు మాట్లాడండి సార్ మనం టాపిక్ లోకి వెళ్దాం వాస్తవంగా మనం ఈ యొక్క సబ్జెక్ట్ ఏంటంటే ఒక కుటుంబానికి సంబంధించి వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశం అయినప్పటికీ శ్రీశ్రీ గారు మాట్లాడతారు వ్యక్తిగత విషయం అయితే మేము మాట్లాడడం పబ్లిక్ అయినప్పుడు మేము పబ్లిక్ గా నిలదీస్తాం అనేటువంటి ఒక ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ప్రజాస్వామ్యంలో ఈ యొక్క ప్రజల వ్యక్తిగా ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తిగా మాజీ ముఖ్యమంత్రిగా ఒక పార్టీకి అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఎన్సీఎల్పీకి ఆయన ఆయనతో పాటు ఆయన భార్య భారతి గారు కూడా మరి ఈ యొక్క సరస్వతి పవర్ సంబంధించి ఏదైతే షేర్స్ ఉన్నాయి ఇచ్చారో గిఫ్ట్ డీడ్ కింద 2021 జులై 26 షర్మిలం మన విజయమ్మ గారికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే భారతి గారు ఇద్దరు కూడా ఒకే రోజున వాళ్ళు ఈ యొక్క గిఫ్ట్ డీడ్ కింద ఒక్క షేర్ వచ్చేసి 10 రూపాయలు చొప్పున దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు 40,50,000 రూపాయల షేర్స్ ని ఆమె పేరుతో గిఫ్ట్ కింద ఇవ్వండి అలాగే భారతి గారు కూడా 76,59,000 రూపాయలని జూలై 26 2021 గిఫ్ట్ డీడ్ రాసినట్టుగా యాజ్ పర్ రికార్డ్ చూస్తాం అయితే ఈ రోజు ఎందుకంటే మనం గమనించాల్సిన అవినాష్ గారు కుటుంబాలు బంధాలు బంధుత్వాలు రక్త సంబంధాలు ఈ ఆర్థిక పనంలో ఏ విధంగా నాశనం అయిపోతున్నాయో చూస్తా ఉన్నా రూపాయి చుట్టూనే ప్రపంచం తిరుగుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు చాలా స్పష్టంగా మనం గమనిస్తాం నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు తల్లి విజయమ్మ గారు 9 నెలలు కని పెంచి పెద్ద చేసినటువంటి తల్లి బిడ్డగా మరి జగన్మోహన్ రెడ్డిని ఆదరించి ఆయన్ని ఈరోజు ముఖ్యమంత్రి చేసినటువంటి తల్లి ఇల్లు తిరిగి మరి ఊరూరు తిరిగి బైబుల్ పట్టుకొని ఆయన కోసం ప్రచారం చేసి మరి కన్నీరు పెట్టుకుని బిడ్డని ముఖ్యమంత్రి చేయటం కోసం తప్పించినటువంటి తల్లి అలాగే చెల్లెళ్ళు మనం చూసినట్లయితే షర్మిలమ్మ గారు అన్న వదిలిన బాధలాగా 35 కిలోమీటర్ల మేర ఈ అన్న కోసం మరి పరితపించి ముఖ్యమంత్రి చేసినటువంటి అలాంటి చెల్లి ఈరోజు ఫోన్ ఎక్కిస్తున్నారంటే కోర్టు మెట్లు ఎక్కిస్తున్నారంటే ఇంతకంటే దుర్మార్గం ఉందా అని చెప్పి అడుగుతాం ఎందుకంటే సోదరుడు లక్ష్మణ్ ఆవేశంగా మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే బంధాలు బంధుత్వాలు తెలిసిన వాళ్ళు ఎవరు ఆ విధంగా ఆవేశంగా మాట్లాడటం దయచేసి లక్ష్మణ్ గారు కొంచెం జాగ్రత్తతో వ్యవహరించాలని మాట్లాడని చెప్పి నేను కోరుతాం ఎందుకంటే ఇలా రాజకీయాల్లో ఉంటే మనం పోతాం కానీ కొన్ని ఇరువులకు కట్టుబడి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది నైతిక ఇరువులు ముఖ్యం ఈరోజు ఎందుకంటే రాజకీయాల్లో పార్టీలో ఉన్నాం కాబట్టి ఆ పార్టీని పూర్తి గెలిచేసుకొని ఏ తప్పులు చేసినా మాట్లాడటం సమంజసం కాదు దీన్ని ఉన్న నాయకుడు లక్ష్మణ్ ఆలోచించి మాట్లాడాలని చెప్పి నీకు కోరుతాను ఎందుకంటే పెద్దలు సామెత ఉంటారు పెద్దలు సామెత చెబుతారు ఇంటికి వచ్చి రచ్చగలమని ఈరోజు ఇంట్లోనే ఇలాంటి పరిస్థితి అవినాష్ గారు కన్క్లూడ్ చేస్తారు ఇంట్లోనే ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు మీరు చెప్పారు అందరినీ తలదువ్వి నెమిరి బుగ్గల మీద ముద్దులు పెట్టుకొని తలదిమ్మి అక్కలారా చెల్లెళ్ళారా అమ్మల్లారా అని చెప్పి మీరు ఎన్నికల ప్రచారం చేశారు నేను పెద్దగా మీ కుటుంబాలను ఆదుకుంటా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు మరి ఈ రోజు ఏమండి కన్న తల్లినే ఈ రోజు కోర్టు ఫోన్ ఎక్కిస్తున్నారంటే ఈ రోజు ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారా ఈ రోజు మీ పరిస్థితి ఏంది ఆలోచించాలి
ఆస్తులు కాదు. ఎందుకంటే పెద్ద రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన సంపాదించినటువంటి ఆస్తుల్లో బిడ్డలిద్దరికి ఇటు షర్మిలమ్మకి జగన్ కి ఆస్తి పంపకాలు చేస్తూ ఆయన సహకర్మచారిని మరి విజయమ్మ కూడా కొన్ని ఆస్తులు రాసిన విషయం మాకు తెలుసు. కానీ కట్టని గూటికి ఆశపడ్డట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గిఫ్ట్ డీడ్ రాసిచ్చి ఈ రోజు ఈ విధంగా మాట్లాడటం అనేది సమంజసమా? సమంజసమా? ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా మరి తల్లుల్ని తండ్రుల్ని చెల్లెల్ని కోర్టు మెట్లెక్కించాలా? ఇదే నా ఆదర్శం. ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉన్నాం. షర్మిలమ్మ ఎవరు బొమ్మ కాదు, ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలా? షర్మిలమ్మ ఎవరు చేతుల బొమ్మ కాదు, షీజ్ ఎ డైనమిక్ లీడర్. మొత్తం మీరు విన్నారు విల్సన్ గారు, దీనిపైన మీరు ఎలా చూస్తున్నారు ఈ ఇన్సిడెంట్ ని, ఈ అంశాన్ని? ఇవాళ తల్లికి చెల్లికి న్యాయం అనేటువంటిది చాలా పెద్ద మాట వాస్తవానికి. గుడ్ ఈవినింగ్ అండి, మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలు సైదాకి, సోదరుడు సైదాకి, అదే విధంగా లక్ష్మణ్ కి, బొప్పాళ్ళ శ్రీనివాస్ గారికి, అదే విధంగా రైట్ రైట్ సార్ సార్ సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం ఫాస్ట్ గా ప్లీజ్. అంటే సబ్జెక్ట్ లోకి అందరూ మాట్లాడేశారు, ప్రత్యేక మాట్లాడాల్సింది కూడా ఏమి లేదు. అంటే బీజేపీకి ఏ స్టాండ్ లేదు సార్? అంటే ఇక్కడ తల్లి చెల్లిని కోర్టుకు లాగిన ఒక మాజీ సీఎం అనేటువంటి అంశం పైన అండ్ దట్టు ఇక్కడ లక్ష్మణ్ గారేమో అది కోర్టులో ఉందని, ఏంటి ఈడీ జప్తులో ఉందని అంటారు, కానీ అదేమో ఈడీ జప్తులో లేదు. 2021లో అయినటువంటి గిఫ్ట్ డీడ్ ఇప్పుడు బంధాలు అనుబంధాలు అదే సినిమాలో పాటు అనుబంధం ఆత్మీయత అంతా ఒక పూట ఎందుకంటే వాస్తవానికి షర్మిల గారు రుణం తీర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేకపోతే భారతీయ కానీ ఈ జన్మ సరిపోదు. కష్టకాలంలో ఆమె మా పార్టీ కాకపోయినా, మా ప్రతినిధి రాజకీయ పార్టీ అయినా, ఆమె పడ్డ కష్టం ఒక మహిళ అన్ని వందల వేల కిలోమీటర్లు నడవడం అంటే ఇట్స్ నాట్ ఆర్డినరీ ఇష్యూ. కాబట్టి అన్నకి ఆమె సైదొడ్డు వాదొడ్డు నిలబడి నడిచింది. సరే ఆమె ఒక ఏదో పదవి అడిగి ఉండొచ్చు, ఆ పదవి ఇవ్వడానికి జగన్మోహన్ గారికి ఇష్టం లేకపోవచ్చు, కానీ కష్టపడ్డ వాళ్ళు ఏదైనా పదవడానికి అర్హులు, అది విజయం కావచ్చు ఇది కావచ్చు. అయితే పదవి అనేది ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ, దాన్ని డబ్బుతో మనం ముడిపెట్టుకోలేము. ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా వేల కోట్లు ఇచ్చినా ప్రజలతో పనిచేయాలనుకున్న తపన ఉన్న వాళ్ళకి పదవి అనేది ఖచ్చితంగా ప్రజలతో అనుసంధానం అయి ఉండే ఒక అంశం అది. కానీ దాన్ని డబ్బుతో ముడేసి మీకు డబ్బులు ఇచ్చేస్తాను మరి అని చెప్పని ఆ భాష ఎవరు వాడినా తప్పే. అదేవిధంగా తల్లికి ప్రేమగా ఇస్తే అది వెనక్కి తీసుకోకూడదు. మామూలుగా మన ఏ ట్రెడిషన్ నుంచి మనం చూసుకున్నా సరే, అది హిందూ ధర్మం అయినా క్రిస్టియన్ ధర్మం అయినా ముస్లిం ధర్మం అయినా, మనం మనకి లైఫ్ లో తల్లిని మనం ఇప్పుడు కట్టా మర్చిపోలేము. వాళ్ళ వాళ్ళతో ఉంటే బంధం అనేది మనం ఎక్కడ దాకా పోయే వరకే ఉంటుంది. రాజకీయంగా వేరు వేరే దిక్కులు ఉంటాయి. ఇప్పుడు మా పార్టీలో విద్యాసాగర్ గారు బీజేపీలో ఉన్నారు, వాళ్ళ సొంత తమ్ముడు రాజేశ్వర గారు మరి కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు. అంత మాత్రాన వేరే పార్టీలో ఉన్నంత మాత్రాన బంధాలు ఎక్కడ పోవు. కాబట్టి ఆమె నచ్చిన పార్టీలో ఆమె వెళ్ళింది, ఆమె పార్టీ పెట్టుకుంది, మళ్ళీ ఆమె తండ్రి వారసురాలుగా ఉండాలనుకుంది, కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఇట్ ఇస్ ఇన్వైటబుల్. ఆమె ఎట్లా నడవాలనుకుంటుందో ఆమె చూసుకుంటుంది, అది ఆమె వ్యక్తిత్వం. కాబట్టి దాన్ని రాజకీయంగా నన్ను ఏది అన్నారని అవి వెనక్కి తీసుకోవడం అనేది కొంచెం వినడానికి కూడా కొంచెం బాధగా ఉంటుంది. ఎందుకంటే నాకు రాజశేఖర రెడ్డి ఫ్యామిలీతో ఒక అవగాహన వ్యక్తిగా చెప్తున్నాను, రాజశేఖర రెడ్డి గారితో కూడా అది అలా జరిగి ఉండకూడదు. ఒకవేళ తనకి శత్రువు అయినా సరే రాజకీయ శత్రువు అంటే జన్మత శత్రు కింద రారు. రాజకీయ వైరుధ్యాలు ఉంటాయి. ఇప్పుడు మాకు కూడా రాజకీయంగా వైరుధ్యం ఉంటుంది ఆ పార్టీతో. ఇప్పుడు సోదరు లక్ష్మణ్తో రాజకీయ వైరుధ్యం ఉంటుంది, కానీ రాజకీయాలు పక్కన పెడితే మాకు బ్రదర్ అంటాం, అందులో సందేహం లేదు. కాబట్టి బంధాలు అనుబంధాలు అంతా పోట్టుకునే ఒక వాతావరణం రాకూడదు. ఇది మంచి సాంప్రదాయం కాదు. కాబట్టి ఏదైనా సరే ఈ విషయాన్ని కూల్ గా కామ్ గా సెటిల్ చేసుకుంటే బాగుంటుంది. మేము అది పంచాయతీ చేయడానికి కూడా ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మాకేమి రైట్స్ ఏ ఉండవు. అది వాళ్ళ వ్యక్తిగత ఆస్తుల విషయంలో ఎవరు ఎవరికి ఇచ్చుకుంటారనే దగ్గర మేము దాని మీద డిబేట్ చేయలేము.
రైట్. అదే విధంగా పురంధేశ్వరి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి పురంధేశ్వరి గారు వాళ్ళ ఆస్తుల కోసం వాళ్ళు వేరు పడలేదు, ఒక రాజ్యాధికారం కోసం వాళ్ళు స్ట్రగుల్ చేశారు. ఎవరు ఎన్టీఆర్ గారు, లక్ష్మీ పార్వతి గారు ఆమె నుంచి పార్టీని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకునే భాషతో వాళ్ళు బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత ఒక దశలో ఆమె సపోర్ట్ చేసింది, రాజకీయ వైరుధ్యాలు ఉన్నాయి, కాంగ్రెస్ కు వచ్చింది, మంత్రి అయింది. సరే మళ్ళీ డిబేట్ అవుతున్నాం, డిబేట్ అవుతున్నాం విల్సన్ గారు. స్ట్రగుల్ ఉంటేగా నాకు ఇక్కడ డాక్యుమెంటేషన్ లేదు. రైట్ రైట్. వాళ్లే కదా ఏ పార్టీ ఆస్తి కోసం ఆత్మీయత వదులు కోసం అవసరం లేదు. ఆస్తి వాళ్ళకంటే రేపైనా చట్ట ప్రకారం ఉన్న ఆస్తి వస్తుంది. మామూలుగా తండ్రి సంపాదించిన ఆస్తి అయితే ఖచ్చితంగా ఆడపిల్లకి హక్కులు ఉంటాయి, అదేవిధంగా భార్య గారి హక్కులు ఉంటాయి. ఈ ఆస్తి రాజశేఖర రెడ్డి గారి హయాంలో సంపాదించిందా, కొన్ని జగన్మోహన్ రెడ్డి గారి స్వార్థితమా ఏంటనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. కోర్టు డిసైడ్ చేసే క్రమంలో కొద్ది రోజులు మనం వెయిట్ అండ్ సీ మెథడ్ అవలంబిద్దాం. కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని రెస్పెక్ట్. అదే సమయంలో ఆమె గారి వాళ్ళ తండ్రిని సంక్రమించిన ఆస్తి అయితే ఆయన ఆయన సంబంధించిన లైబిలిటీ సంపాదించుకున్న ఆస్తులు అయితే దాని మీద ఖచ్చితంగా ఆమె క్లెయిమ్ చేసుకుంటారు. ఒకవేళ క్లెయిమ్ చేసుకోకపోయినా షర్మిల గారికి వచ్చే నష్టం కూడా ఏముండదు, ఎందుకంటే పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు. రైట్ రైట్. కాబట్టి ఆమె పడిపోదు. అదే సమయంలో ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసు చేసుకుని ఈ విషయంలో వెనక దిగితే బాగుంటుంది అని కూడా నేను ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారితో పనిచేసిన వ్యక్తిగా నేనైతే అభ్యర్థిస్తున్నాను. ఏదైనా భారతీయ జనతా పార్టీ